ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల ప్రక్షాళనపై గ్రామ రెవెన్యూ కార్యదర్శులతో తహసీల్దార్ విజయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులకు చెందిన భూముల రెవెన్యూ రికార్డులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీఆర్ఓలు రైతుల నుండి వచ్చిన వినతులు స్వీకరించి రికార్డుల ప్రకారం న్యాయం చేస్తామని తెలిపారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రోజున రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ అనే అంశమే ప్రధాన అంశంగా తీసుకొని చీరాల మండల పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓలందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న గౌరవ డిప్యూటీ సీఎం గారు మరియు రెవెన్యూ మినిస్టర్ గారు గౌరవ మంత్రి గారితో మరి ఇతర పై అధికారులందరితో ఒంగోలులో ఈవీ మీటింగ్ అటెండ్ అయి ఉన్నాను. అక్కడ ఇచ్చిన సూచనల మేరకు మన మండలంలో చీరాల మండలంలో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ అనే ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అంటే మనకి ఆర్ఎస్ఆర్ తీసుకొని ప్రింటెడ్ ఆర్ఎస్ఆర్ని తీసుకొని వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్తో సరిపోల్చి ఏమన్నా తేడాలు ఉన్నట్లయితే వాటిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు 2 నుంచి 9 నమూనాలు ఇచ్చి ఉన్నారు. ఆ ప్రకారం గ్రామ సభలు అనేవి మనకి ఆర్ఎస్ఆర్ నికర ప్రతితోటి వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్ తోటి వేరియేషన్ ఇవన్నీ కూడాను మనం ఈ నెలాఖరికి కంప్లీట్ చేసుకొని తదుపరి మరి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామ సభలన్నింటిలో కూడా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భూమి కలిగిన చీరాల మండలంలో భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా మన రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.